అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అనంతపురం జిల్లా పెదవుడుగూరు మండల బీఎస్పీ ఎంఆర్పీఎస్ మరియు ఇతర సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ ఎన్నో చట్టాలు ప్రవేశపెట్టారని, ఇలాంటి వ్యక్తిని మనం మరవకూడదన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాయకులు వెంకట నారాయణరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు భూపతి, బీజేపీ నాయకులు చిన్న రామాంజనేయులు, అమాలి యూనియన్ నాయకులు రంగస్వామి, రామచంద్ర మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా దళితులంతా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా అందరం కలుసుకొని అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేమంతా కూడా మీటింగ్ సమావేశం వేసుకొని మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము. కాకపోతే అంబేద్కర్కు జరిగిన అవమానం ఇప్పటికి కూడా అదే విధంగా జరగాలని, పల్లెల్లో కొన్ని పల్లెల్లో కూడా అదే విధంగా ఉండాలి. కానీ అది రూపుమాపేదానికి అందరం కూడా దళితులంతా కలిసి కంకణం కట్టుకొని ముందుకు పోవాలని చెప్పేసి మేమంతా సర్వముఖంగా కోరుకుంటున్నాము.